హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. చూస్తేనే అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో. మామిడికాయ తోటి పచ్చడి ముక్కలు. మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు, రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం. ఈరోజు మనం చేయబోయేది అమ్మమ్మల కాలం నాటి మామిడి ఆవ ముక్కలు. ఆవ ముక్కలు కొత్త ఏమైంది, అందరూ చేసేదే కదా అనుకుంటున్నారా? ఇది ఆవ పొడితో కాదు, ఆవాలు ముద్ద రుబ్బి చేసేది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, మరి అది ఎలా చేయాలో చూద్దాము. ఆవ పొడితో చేసిన దానికన్నా ఇలా ముద్ద రుబ్బి చేసింది ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిపెట్టుకోవాలి. నేను ఇక్కడ రెండు కాయలతోటి చేస్తున్నాను. ఆ రెండు కాయలని కూడాను మీడియం సైజు ముక్కల కింద వీడియోలో చూపించినట్టుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే కాయలకి టెంక కూడా కట్టకపోవచ్చు, అయినా పర్వాలేదు. టెంక ఉన్నా టెంకతో కట్ చేసుకోవచ్చు, లేదంటే జీడితో ఉంటే జీడి తీసేసి కట్ చేసుకోవాలి. ఇట్లా తరిగి ఉంచుకున్న ముక్కల్ని ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. దేనితో కొలుచుకున్నా కూడా 5 భాగాలుగా వచ్చేలాగా కొలవాలి, అంటే 5 గ్లాసుల ముక్కలు అన్నమాట. కొంచెం నిండుగానే తీసుకున్నాను, చూడండి వీడియోలో కొంచెం పైకి ఉన్నాయి. ఇలాగ 5 గ్లాసుల ముక్కలు తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి మిగిలినవి కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి 1 గ్లాసు ఆవాలు, 1 గ్లాసు కారము, 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా ఉప్పు. ఉప్పు తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం కదా, అందుకని కొంచెం వెల్తీగా తీసుకున్నాను. ఉప్పు కూడా పొడిగొట్టిన రాళ్ళ ఉప్పు అయితేనే రుచి బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవాల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకుని ముందు పొడిగా చేసుకుని పొడి అయిన తర్వాత నీళ్లు పోసి మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం పొడిలాగా అయిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనము కలుపుకుందాము. ఇప్పుడు ఒక డిష్ తీసుకుని ఇందులో కారం వేయాలి. అలాగే మనం తీసుకున్న ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఆవ ముద్ద. ఇది చూసారు కదా, మెత్తగా ఇలా వెన్న ముద్దలా ఉండాలి, రంగు కూడా ఇలా పసుపు రంగులోకి రావాలి. కొంచెం నల్ల నల్లగా ఉంది అంటే చేదు ఉంటుంది, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద కూడా ఇందులో వేసేద్దాం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక క్విజ్. ఈ పద్ధతిలో ఎంతమంది చేస్తారు, లేదంటే ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలియని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తం ముద్దంతా తీసేసిన తర్వాత ఇంకా కొంచెం జారుగా అంటుకొని ఉంటుంది కదా, అందులో కొద్దిగా నీళ్ళ చుక్క వేసి ఆ నీళ్లు కూడా ఈ ఇందులో కలిపేయచ్చు. అదేంటి ఊరగాయ కదా, తడి తగిలితే పాడైపోతుంది అంటారు, అలాంటివి నీళ్లు పోస్తున్నారేంటి అనుకుంటున్నారా? దానికి కూడా ఒక చిన్న టిప్ ఉంది, చెప్తాను. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూను పసుపు వేసి మొత్తం అన్ని కారము, ఆవ ముద్ద, ఉప్పు, ఈ పసుపు అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. నేను ఇందులో మెంతులు వేయలేదు, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు. మెంతులు ఇందులో ఊరి పులుపుల్లాగా చాలా బాగుంటుంది. చూసారు కదా, అంత బాగా కలిసిన తర్వాతే చక్కటి ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు చేతికి ఉన్నది కూడా అంతా ఊర్చి ఆ ముద్దకి కలిపేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు దీనికి పోపు వేయాలి. దానికోసం 1 మూకుడు స్టవ్ మీద పెట్టి వెలిగించాలి. అందులో అదే గ్లాస్, మన మామిడికాయ ముక్కలు కొలిచిన గ్లాస్తోనే 1 గ్లాసు పప్పు నూనె వేయాలి. పప్పు నూనె కాదు అనుకుంటే పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకుని వేడి చేయాలి. 1 నుంచి 1.5 గ్లాసు నూనె పడుతుంది, చూసి వేసుకోవచ్చు కావాలంటే. తర్వాత నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది, అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తే వేగుతాయి బాగా. అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా వేయాలి. మనం ఇందాక మెంతుల గురించి మాట్లాడుకున్నాం, అప్పుడైతే పచ్చి మెంతులు వేయాలి, అప్పుడు పోపులో వేయాల్సిన అవసరమే లేదు. అలాగే కొంచెం ఇంగువ కూడా వేయాలి. ఇంగువ వేసిన తర్వాత ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ 2-3 వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వేయట్లేదు. ఎందుకు అంటే ఆవు ఘాటుని డామినేట్ చేసేస్తుంది. ఆవాలు చిటపటలాడుతున్నాయి, వేగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి.
చిటపటలు ఆడిన తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న ఈ ముద్ద ఉంది కదా, కారము, ఆవాలు, ఉప్పు ముద్ద, ఈ ముద్దలోను ఈ వేడి వేడి నూనె వేసి కలపాలి. ఈ వేడి వేడి నూనె ఇందులో వేసి కలిపాము ఎందుకు అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా అన్ని చన్నీళ్ళతో కలిపితే పాడవదా ఊరగాయ అని, అందుకోసమే. వేడి వేడి నూనె వేస్తే పాడవదు. ఆ వేడి నూనె వేసిన మూలాన తడి ఏమన్నా ఉంటే అది లాగేస్తుంది. అలా అని ఏటికేడాది నిల్వ ఉంటుందా అంటే ఉండదు, కానీ కనీసం ఒక నెల రోజులన్నా బయట పెడితే ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్ద నూనె అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసింది అనుకున్నాక ఒక 5-10 నిమిషాలు అంటే గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. ముద్ద కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ముక్కలు కలపాలి. ముద్ద వేడిగా ఉన్నప్పుడు ముక్కలు కలిపితే ఉడికినట్టుగా అయ్యి పాడైపోయే ఛాన్స్ ఉంది, ముక్క మెత్తగా కూడా అయిపోతుంది. అందుకని ఆరిన తర్వాతే ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగ ముక్కలన్నీ వేసిన తర్వాత వీలైతే చేత్తో బాగా అన్నీ కలిసేలాగా కలపాలి. ఇక్కడ కొంచెమే ఉంది కదా అని నేను గరిటతోటి కలిపేస్తున్నాను. ఇలా అంత బాగా కలిసిన తర్వాత బాగా సర్ది ముక్కల్ని కొంచెం నొక్కాలి. నొక్కి మూత పెట్టేసి ఒక 1/2 డే కానీ 1 డే కానీ ఊరనివ్వాలి. ఈ ఆవ ముక్కలు ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు నూనె వేసుకుని తింటే ఆహా, ఆ మజాయే వేరు. అది తప్పకుండా రుచి చూడాల్సిన విషయం. యాక్చువల్గా ఒక రోజు ఊరితే చాలా బాగుంటుంది, కానీ నాకు వేడి వేడి అన్నంలో తినాలనిపించి 1/2 డే అవగానే కలిపేస్తున్నాను. ఒక పూట ఊరినందుకే మనం వేసిన నూనె ఆల్మోస్ట్ పైకి వచ్చింది. ఒకరోజు ఊరితే ఇంకా వస్తుంది, అయినా కూడా కావాలి అనుకుంటే కొంచెం నూనె వేసుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా 1.5 వరకు పడుతుంది అని, నేను ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను. అలాగే ఉప్పు టేస్ట్ కూడా చెక్ చేసుకుని అవసరమైతే కలుపుకోవాలి. ఈ పద్ధతిలో చేసిన ఈ ఆవ ముక్కలు ఒక 1 మంత్ వరకు బయట పెడితే ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక 15 రోజులు ఉంటాయి. ఈ ఆవ ముక్కల్ని ఇప్పుడు ఒక పింగాణి బౌల్లో కానీ గాజు సీసాల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ సీజన్లో ఈ మామిడికాయలతోటి రకరకాల వంటలు చేసి చూపిస్తాను. అవి సింపుల్వే అవనియండి, కొత్తవే అవనియండి, పాతవే అవనియండి, ఏదైనా సరే వెరైటీస్ చేసుకుందాము. మరి మీరు లేవండి, మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకోండి.